ఇందులో ఒక వ్యక్తి క్యూర్ అయి వెళ్ళిపోయిండు. ప్రస్తుతానికి 58 మంది మన దగ్గర అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా మరొక 20,000 మంది హోమ్ క్వారంటైన్ కానీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులలో కానీ జిల్లాలలో కానీ మన సర్వైలెన్స్లో మన పర్యవేక్షణలో ఉన్నారు. సో వీళ్ళ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. వీళ్ళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు వచ్చినాయి ఈ సింగిల్ డే. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, చాలా మంచి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక మనం చేసి ఉండకపోతే ఇంకా భయంకరంగా చాలా విస్ఫోటనంగా పరిస్థితుండే, చాలా చాలా మన అందరి బతుకులు కూడా ప్రమాదంలో పడేవి. అంటే ఈ లాక్డౌన్ చేసి నైట్ కర్ఫ్యూ పెట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలా 10 కేసులు వచ్చినాయంటే కొంచెం పరిస్థితిని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా ఎక్కువ డిసిప్లిన్ పాటించాలి. దీంట్లో ఉన్న సమస్యల్లో ఏంటంటే, దయచేసి ఇది సింపుల్ ఇష్యూ, ఎంత భయంకరమైన వ్యాధో అర్థం చేసుకుంటే అంత సింపుల్. ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి మందు లేదు, ఎక్కడ కూడా దీనికి డ్రగ్ లేదు. కరెక్ట్ అయితే పాయింటెడ్గా ఈ ఫలాన్ని మందు వేస్తే క్యూర్ అవుతుంది అనేటువంటి డ్రగ్ లేదు. అది పెద్ద బలహీనత, యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న బలహీనత. అదేవిధంగా మరి ఉన్న మంది ఏంది ఈ వ్యాధి అంటే, దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. దీని వ్యాప్తిని అమెరికాలో ఒక న్యూయార్క్ అనే స్టేట్లో 11,000 వెంటిలేటర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంత అంత పెద్ద ధనిక దేశంలో ఒక న్యూయార్క్ రాష్ట్రంలో 11,000 వెంటిలేటర్లు ఉన్నాయి. ఒక న్యూయార్క్ సిటీలోనే 3,000 ఉన్నాయి. కానీ ఈరోజు అక్కడ వ్యాప్తి చెందిన దాన్ని బట్టి వాళ్ళ అవసరం 30,000 వెంటిలేటర్లు కావాలి. అంటే అమెరికా లాంటి దేశమే ఈరోజు ఆగమాగమైపోయే పరిస్థితిలో ఉంది. అంటే అన్ని వసతులు, అంత స్ట్రెంతు, అంత ధనం, అంత పవర్ ఉన్నటువంటి దేశం. కాబట్టి మనకు మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్సింగ్, అంటే గుంపులు గుమికూడకపోవడం, ఇష్టం వచ్చినట్టు వీధిలోకి రాకపోవడం, స్వయం నియంత్రణ పాటించడం, పారిశుద్ధ్యాన్ని పాటించడం తప్ప మనకు గత్యంతరం లేదు. ఒక అసెస్మెంట్ ప్రకారం జాన్ హాప్కిన్స్ అని, వరల్డోమీటర్ అని, చాలా చాలా డబ్ల్యూహెచ్ఓ అని చాలా చెప్తా ఉన్నారు, అనేక రకాల వాళ్ళు చెప్తా ఉన్నారు అబ్జర్వర్స్. అమెరికా స్థాయిలో, చైనా స్థాయిలో, స్పెయిన్ స్థాయిలో, ఇటలీ స్థాయిలో, ఇండియాలో వస్తే 20 కోట్ల మంది జబ్బు బారిన పడతారని చెప్తా ఉన్నారు. అంటే అంత పెద్ద బిగ్ డేంజర్ దీంతో జరిగే ఆస్కారం ఉంటుంది. దాంట్లో మనం ఇవ్వలమని ఉండొచ్చు, అలాని వాళ్ళని లేదు. దీనికి అధికారులు అతీతం కాదు, మంత్రులు అతీతం కాదు, ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కాదు, ఎనీ వన్ కెన్ ఫాల్. కాబట్టి దయచేసి ప్రజలకు మళ్ళీ ఒకసారి నేను 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, మన యొక్క స్వీయ నియంత్రణనే మనకు శ్రీరామ రక్ష. మనకి ఇంకేం లేదు ఈ ఆపత్కాల సమయంలో, ఈ విపత్తు సందర్భంలో. దయచేసి అతి ఎక్కువ జాగ్రత్త పాటించడం, ఇళ్లలోకి రాకుండా ఉండడం, ఈ గుంపులు గుంపులుగా జరిగిరకపోవడం, ఏమైతుందిలే అనే నిర్లక్ష్యం పనికిరాదు. ఇది అటువంటి సందర్భం కాదు. కాబట్టి దయచేసి దాన్ని పాటించాల్సిందే తప్పదు మనకు. అయితే మనం సిద్ధంగా ఉన్నాం, మేమేం ధైర్యం కోల్పోయి లేము, చాలా సీరియస్గానే సిద్ధంగా ఉన్నాం, 100% పూర్తి స్థాయి ప్రిపేర్డ్గా ఉన్నాం. ఉదయం నేను ప్రైమ్ మినిస్టర్ గారితో చాలాసేపు మాట్లాడినాను, వారు కూడా అన్ని రకాలుగా రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటారు. చంద్రశేఖర్ గారు ఏ టైంలో ఏ సహకారానికైనా 100% ఐఎమ్ విత్ యూ, డోంట్ గో బ్యాక్, బాగా ఫైట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఇంకా బట్టి గట్టిగా చేయండి, మీకు ఏ అవసరం ఉన్నా కూడా దేశం మీద ఉంది అని చెప్పి వారు కూడా చెప్పినారు, వారికి ధన్యవాదాలు. అయితే ఇప్పటికిప్పుడు ప్రపంచం మొత్తం అవలంబించబడుతున్న పద్ధతి ఈ దీని సిస్టంలో
దీని ఇన్ఫెక్షన్ ఈ పద్ధతిలో ఉంటుంది. ఈ సిస్టంలో ఇప్పుడు వరల్డ్ అంతా కూడా దీన్ని క్యూర్ చేస్తూ ఉంది. అంటే ఈ జబ్బు బారిన పడ్డ వాళ్ళను ట్రీట్ చేసే విధానం ఏంది, వరల్డ్ వైడ్ అవలంబించబడుతున్న సిస్టమ్ ఇది, మన సొంత కవిత్వం కాదు. దీనిలో ఏం చేస్తారంటే, ఈ మొదటిదేమో ఇది 80.9% మైల్డ్, అంటే తీవ్రమైన ప్రమాదం రాదు, వీళ్ళు బతికేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ 13.8% ఏమో సివియర్, కొద్దిగా హెచ్చు స్థాయిలో ఉంటుంది, జబ్బు తీవ్రత ఎక్కువ ఉంటుంది. అట్లనే 4.7% ఏమో క్రిటికల్ అవుతారు. క్రిటికల్ అంటే ఐసీయూలో పెట్టాలి, వెంటిలేటర్ పెట్టాలి, ఆక్సిజన్ పెట్టాలా, క్రిటికల్ అవుతారు. ఈ జబ్బు అనాలిసిస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇప్పటికీ ప్రపంచంలో గత 2-3 నెలలుగా ప్రపంచాన్ని బట్టి పిలుస్తున్నప్పుడు ప్రపంచం అంతా కూడా జరుపుతున్నటువంటి విధానం. దీనిలో ఏం చేస్తున్నారు, ఎక్కువ సంఖ్య పెరిగి ప్రబలిపోతే ఏం చేస్తున్నారంటే, 80.9 ఏమో వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మెడిసిన్ మంచి చెడ్డ ఏమేమి అలా ఇస్తాం. ఈ ఇద్దరిని మాత్రం హాస్పిటల్లో పెడతా ఉన్నారు. ఈ రెండు కేటగిరీలు అంటే 13.8% ఒకటి, 4.7% ఒకటి. ఈ 4.7% ఏమో క్రిటికల్ కేరు, 13.8% ఏమో ఐసోలేషన్ వార్డ్స్, అంటే పూర్తి స్థాయి వైద్య పర్యవేక్షణలో ఆసుపత్రులలో పెడుతున్నారు. దీనికి మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉండాలి ఒకవేళ ఇది ప్రబలితే అని నిన్న మొన్న నేను అందుకే నేను ప్రెస్ కూడా పెట్టలేదు. కారణం కూడా అదే, నేను పూర్తిగా హెల్త్ మినిస్టర్ గారు, నేను, హెల్త్ సెక్రటరీ గారు, ఆ శాఖ ఉన్నతాధికారులు, మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అంతా బాగా డీప్గా స్టడీ చేసి మనకు ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మనకు మనమే స్వయంగా మన ఉన్న శక్తి మీద ఎంతవరకు దీన్ని ఎదుర్కోగలం, మన వనరులు, మన వసతులు, మన వైద్యులు, మన సంఖ్య మొత్తం అంతా లెక్క వచ్చినాం. అంటే దీనికి వైద్యులను కూడా ఎట్లా పెట్టుకోవాలంటే 130% పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే 100 మంది అక్కడుంటే 130 మందిని రెడీ పెట్టుకోవాలి. నర్సెస్ కూడా 100 మంది అవసరం ఉంటే 130 మందిని పెట్టుకోవాలి. అట్లనే పారామెడికల్ సిబ్బంది, ప్యాథలజికల్ ల్యాబ్, దానికి సంబంధించినటువంటి ఆ టెక్నీషియన్స్, టెస్టులు చేసేవాళ్ళు, దీంతోపాటు లాజిస్టిక్స్, వీళ్ళందరి ఆరోగ్యాలు, ఈ సిబ్బంది యొక్క ఆరోగ్యాలు, తర్వాత వాళ్ళ భోజనం, వసతి, మంచి చెడ్డ, వాళ్ళని ఎప్పటికప్పుడు తగు రీతిలో హాస్పిటల్కు వగేర ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమైన వాహనాలు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాం రాష్ట్రం. 100% ఫుల్ ప్రూఫ్గా ఫేజ్డ్ మేనర్లో చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి పెట్టాం. ఒక్కొక్క దశలో 4000 మంది ఐసోలేషన్ వార్డులో ఉండేటట్టు ఒక్కొక్క దశలో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ అని పెట్టుకున్నాం. ఐసోలేషన్ వార్డులో మొత్తం 11000 మంది పేషెంట్లను పెట్టుకోవడానికి సిద్ధం చేసుకున్నాం ఐసోలేషన్ వార్డ్స్లో. అట్లనే సుమారు 2036 ప్లస్ 564 1400 ఐసీయూ బెడ్స్ అంటే క్రిటికల్ కేర్ బెడ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఒక చిన్న ప్లేస్లో గచ్చిబౌలి స్టేడియం ఏదైతే మనం తీసుకున్నామో అక్కడ ఒక 2-3 డేస్లో మొత్తం జరుగుతూ ఉన్నాయి. నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు దాన్ని సీరియస్గా ఎంబడబడి మినిస్టర్ గారు ఆయన చేయిస్తూ ఉన్నారు. వితిన్ 3-4 డేస్ మిగతా చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అది చేస్తూ ఉన్నారు. మన గాంధీ మెడికల్ కాలేజీలో కూడా కొన్ని ఆక్సిజన్ లైన్స్, కొన్ని చిన్న చిన్నవి చేస్తూ ఉన్నారు. కింగ్ కోటి హాస్పిటల్లో కూడా కొన్ని అడిషన్స్ చేయాల్సింది, అవి కూడా చేస్తూ ఉన్నారు. మనం కూడా ఒక 500 వెంటిలేటర్లు కూడా ఆర్డర్ ఇచ్చున్నాం, అవన్నీ వస్తూ ఉన్నాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటికిప్పుడు 11000 మంది బెడ్స్లో ఉండేదానికి ఐసోలేషన్ బెడ్స్లో మన వైద్య పర్యవేక్షణలో. అట్లనే 1400 మంది క్రిటికల్ కేర్లో ఉన్నా కూడా పెట్టుకోవడానికి మొత్తం 12400 బెడ్స్, ఏది ఇన్ పేషెంట్ వాళ్ళని ట్రీట్ చేసేటువంటి పరిస్థితి కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ప్రిపేర్డ్గా ఉన్నాం. దానికి వైద్య సిబ్బంది, మంచి చెడ్డ కావాల్సినంత కూడా వీఆర్ రెడీ. దీంట్లో 80% మైల్డ్, దీనికి అగ్నెస్ట్గా 80% తీసుకుంటే సుమారు 60000 మందికి ఒకవేళ ఎఫెక్ట్ అయినా, 60,000 పేషెంట్స్ ఒకవేళ పాజిటివ్ తేలినా, అన్ని కేటగిరీలు కలిపి తేలినా కూడా 60000 వరకు కూడా మనం చేసే విధంగా సన్నద్ధమవుతూ ఉన్నాం. దీంతోపాటు రిటైర్ అయిన డాక్టర్లు సుమారు 11000 మంది ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఫ్రీగా మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్స్, చీఫ్
చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ కూడా రిలీజ్ చేసినారు. వాళ్ళ పూల్ తయారు చేసి పెడతా ఉన్నాం, అంటే అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్ వాళ్ళ పూల్ ఎంతమంది, 8,000 మంది మనకు అందుబాటులో ఉంటారు. అవసరమైనప్పుడు వాళ్ళని వెంటనే సర్వీసులోకి ప్లేస్ చేసేటట్టు వాళ్ళకి రెమ్యునరేషన్ మంచి చెడ్డ ఫైనల్ చేసి వాళ్ళ సేవలు కూడా వాడుకునే విధంగా ఈ వైద్య విద్య చెందిన వాళ్ళు, దాన్ని పొందిన వాళ్ళు ఎంతమంది మన దగ్గర శక్తి ఉందో మన రాష్ట్రం దాన్ని కూడా పూల్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 8,000 మంది వైద్యులు మన సర్కారు హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కాకుండా ఎక్స్ట్రా పూల్ను కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఈ టెక్నీషియన్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, రిటైర్డ్ కావచ్చు, రిటైర్డ్ అంటే 60 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు, అట్లానే ఫ్రెష్గా పాస్ అయి ఉన్నవాళ్ళు కావచ్చు, అట్లానే MBBS కంప్లీట్ చేసి పీజీ కోర్సులలో ఉన్నటువంటి సుమారు 3,000 మంది కావచ్చు, ఇది వీళ్ళందరినీ కలిపి ఒక 10-12,000 మందిని కూడా పూల్ చేస్తా ఉన్నాం అడిషనల్ రిసోర్స్. సో ఇట్లా పూర్తి స్థాయిలో వ్యాధి విజృంభించినా దాన్ని అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి, అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది. అయితే ఇది ప్రభుత్వం చేసే చేస్తుంది, రిక్వెస్ట్ ప్రజలతో ఏంటంటే దయచేసి మనం ఎట్టి పరిస్థితులలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం కానీ అలసత్వం కానీ పనికి రాదు, అటువంటి సమయం కాదు, ఇది ఒక ఆల్మోస్ట్ మనం భయంకరమైన విపత్తులో భయంకరమైనటువంటి రాక్షసుతోని యుద్ధం చేస్తున్నటువంటి సమయం ఇది. ఈ యుద్ధ సమయంలో నార్మాల్సి ఉండదు, కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని తట్టుకోవాలి, కొన్ని తప్పవు, కొన్ని బాధలైనా కూడా భరించాలి మన కోసం. కాబట్టి ఈ పరిస్థితులలో దయచేసి ప్రభుత్వ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో ప్రజలు సహకారం చేయాలి. వాళ్ళ పాపం నిద్రలు రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉన్నాం. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, మాకు ఇవి పోను చాలా చాలా ఉన్నాయి ఇష్యూస్. ఈ ఇష్యూ ఇంతకే అయిపోదు, ఈ ఇంతకే ఒక సెక్షన్ ఇది, కానీ ఇంకా చాలా ఉంటాయి. నేను ముందు ఇప్పుడు చెప్తాను మీకు ఎన్ని ఐటమ్స్ మీద మేము పనిచేయాల్సి ఉంటుంది, ఎన్ని రకాల మాకు డైవర్షన్ ఉంటుంది. ప్రజలు సహకరించి ఈ ఆస్పెక్ట్లో మమ్మల్ని ఫ్రీగా పెడితే ఇతర సామాజిక పనులు చాలా చేయాల్సి ఉంటుంది, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అటెండ్ చేయాలి యాజ్ గవర్నమెంట్, అది మా బాధ్యత. మాకు రాత్రి పగలు ఉండదు మాకు. ఇది ఈ ఎమర్జెన్సీని, ఈ యుద్ధాన్ని చేస్తూనే ఇతర సామాజిక అవసరాలు, ఇతర మంచి చెడ్డ, మరి పొట్టలు నిండాలి, పిల్లలకు పాలు రావాలి, ప్రజలకు కూరగాయలు రావాలి, రవాణా జరగాలి, మరి ఎట్లా జరగాలి, ఇవి చాలా చికాకులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మరి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి దయచేసి మరొక్కసారి మీ బిడ్డగా తెలంగాణ యావత్తు సమాజానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒక మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం వాళ్ళన కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళని కావచ్చు, మీ అందరి పొట్టలు మేము నింపుతాం. మీకు హాస్టల్ బంధు, తోక బంధు ఏం ఉండదు, నేను ముందు ముందు చెప్తున్నావన్నీ. ఒక్క మనిషిని కూడా ఉపాసం ఉండనీయం, 100%, అందరి కడుపులు నింపుతాం, అందరి ఆహార వసతి ఏర్పాటు చేస్తాం. డోంట్ వరీ, ప్యాన్కి కావద్దు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి, దయచేసి ఉంటే ఇబ్బందులు తగ్గుతుంది. మీ వెంటనే పోలీస్ పరిగెత్తాలా, మిమ్మల్ని పట్టుకోవడానికి తిరగాలా అంటే చాలా టైం పోతుంది, వేస్ట్ అవుతుంది, గవర్నమెంట్ ఎనర్జీ ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఎనర్జీ అంటే ప్రజల ఎనర్జీ, ప్రజల ఎనర్జీ ఖర్చు అయితే మరి విపత్తును ఎదుర్కోవడం కష్టమవుతుంది. కాబట్టి ఏ ఫ్రంట్లో మనం ఏం చేయాలో కొంచెం ప్రజలే ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి, చాలా ఉన్నాయి. నేను ముందు ముందు మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 50 లక్షల ఎకరాలలో పంటలున్నాయి, 50 లక్షల ఎకరాలు, ఇంకా పైచిలుకు 50 లక్షల పైచిలుకు, ఇంకా ఇవన్నీ పండ్ల తోటలు లెక్క పెడితే ఇంకో 100,000 ఎకరాలు పెరుగుతుంది, 100,000 50,000 ఎకరాలు పెరుగుతుంది పంటలని. పంటలు ఇప్పుడు నా నోరు తెలుసుకొని మంచి పంట రెడీగా చేతికొచ్చే పరిస్థితి ఉంది, చివరి తాడులు అంతా ఉన్నాయి, వాటికి చివరి చేతిలో ఉన్నాయి. మరి ఆ పంటలు వస్తేనే మన రైతాంగం, ఆ పంటలు నూర్పిడి జరిగితేనే ధాన్యం వస్తే మరి మనకు అన్నం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కాపాడాలి, 600 అయినా సరే అది కాపాడాల్సిందే, జరగాల్సిందే. కాబట్టి నేను పొద్దున నిన్న ఇవాళంతా రివ్యూ చేసినాం, సీరియస్గా అందరికీ ఆదేశాలు కూడా జారీ చేసినాం. ఎస్ఆర్ఎస్పి కింద, ఎస్ఆర్ఎస్పి ప్లస్ కాళేశ్వరం కలిపి, దాని కింద మన నాగార్జునసాగర్ ఆయకట్టు కింద, అట్లనే మహబూబ్నగర్లో జూరాల ఆయకట్టు కింద ఎట్టి పరిస్థితులలో నీళ్లు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి కావచ్చు, ఇంకో పద్ధతి కావచ్చు, April 10th వరకు సప్లై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఆదేశాలు కూడా జారీ చేసినాం. ఎందుకంటే చివరి ఎకరం కూడా ఎండకుండా పండాలి. అట్లనే కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అక్కడక్కడ, కలువకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్తో పండేటి కొన్ని ఉన్నాయి, దేవాదులతో పండేటి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా April 10th దాకా నడుపుతారు, కంప్లీట్గా నీళ్ళు ఇస్తారు.
ఆ తర్వాత ఇంక అవసరం ఉండదు మనకు. అప్పటికే చాలా ఎక్కువ వాస్తవానికి వాస్తవానికి మార్చి 31st బంద్ చేయాలని ముందు అనుకున్నాం. కానీ నేను నిన్న చాలామంది ఈటెల రాజేందర్ గారు నేను కూర్చొని చాలా మినిస్టర్లతో మాట్లాడినాం. అటు నిజామాబాదు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, మన జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా మంత్రి గారు కావచ్చు, అట్లానే ఎర్రబెల్లి దయాకరావు సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, రాజేందర్ గారు అయితే నాతో ఉన్నారు, ఇట్లా మన నిరంజన్ రెడ్డి గారు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, చాలామందితో మాట్లాడి ఈ ఎస్సీలతోని ఈలతోని సీఈలతోని అందరితో మాట్లాడిన తర్వాత నీళ్లు ఉన్నాయి దేవుని దయ వల్ల, నీళ్ళకంత బాధ లేదు, కాళేశ్వరం పుణ్యమని ఎస్ఆర్ఎస్పి ఆయకట్ట అంతా సుభిక్షంగా ఉంది, ఇంకా కూడా పంపులు నడుపుతూ ఉన్నాం. కాబట్టి 10వ తేదీ దాకా నీళ్లు అందించబడతాయి డైరెక్ట్ నేరుగా కానీ లేదా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి కానీ. సో రైతులు, ఆయా ప్రాంతాల శాసనసభ్యులు, ఈ రైతు బంధు సమితి సభ్యులు అందరూ కూడా దయచేసి కోఆర్డినేట్ చేసుకొని 10 వరకు నీళ్లు అందించుకొని ఒక ఎకరం పంట కూడా ఎండకుండా పంటలు పండించుకోవాలి, ఆ రకంగా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా విద్యుత్ శక్తి మీద అంటే బావుల మీద ఆధారపడి పంటలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, రైతాంగం బోర్ల మీద బావుల మీద ఆధారపడి వేసిన వాళ్ళు. ఈరోజు పీక్ డిమాండ్ వచ్చేసి 9832 మెగావాట్స్ ఉంది. ప్రభాకరరావు గారు మన జెన్కో ట్రాన్స్కో సీఎండి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చినారు, వారి సిబ్బందిని ఉత్సాహపరుస్తూ చివరి దశలో ఉన్నాయి పంటలు, ఈ 15-20 రోజులు తిప్పలు పడితే పంటలు గడ్డకెక్కుతాయి, కాబట్టి మనం రేయింగ్ బౌలు కష్టపడైనా సరే ప్రజలకు సరఫరా చేయాలని చెప్పినారు. అదేవిధంగా వారు అదే స్పిరిట్స్ పాటించి విద్యుత్ శాఖ వాళ్ళు దయచేసి ఇంకొక 15 రోజులు ఖచ్చితంగా 24 అవర్స్ పవర్ సప్లై ఎటువంటి ఆటంకం రాకుండా అందించినట్టయితే ఆ తర్వాత ఆటోమేటిక్ లోడ్ డౌన్ అవుతుంది. ఒకసారి అగ్రికల్చర్ చేతికొచ్చిందంటే చాలా వరకు 2-3 వేల మెగావాట్ తగ్గిపోతుంది, కాబట్టి అప్పుడు చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి విద్యుత్ శక్తి సిబ్బంది కూడా ఇప్పటికే గొప్ప సేవ చేస్తూ ఉన్నారు ప్రజలకు. దయచేసి ఎట్టి పరిస్థితులలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా, రైతుల పంటలు చేతికొచ్చే విధంగా విద్యుత్ శాఖ సంబంధించినటువంటి 3 కంపెనీలు కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, సిబ్బంది అందరూ కూడా కష్టపడాలి, శ్రమించాలి, మన ప్రజలను కాపాడుకోవాలి. ఆ విధంగా ఎలక్ట్రిసిటీ సప్లై కూడా నిరాటంకంగా చేయాలని చెప్పి వాళ్ళని ఆదేశం కూడా ఇచ్చినాం, నేను వాళ్ళని కోరుతా కూడా ఉన్నాం. అదేవిధంగా ఈ ఇంకో విషయం, మొదటి విషయం నేను చెప్పాలి, లాక్డౌన్ ఏదైతే ఉందో నేషనల్ లాక్డౌన్ ఏమో 15 వరకు ఉంది, మనమేమో 31కి పెట్టుకున్నాం. ఇందులో అనుమానాలకు ఆస్కారం లేదు, మనం కూడా ఈ రోజు నుంచి దాన్ని 15 దాకా పొడిగించుకుంటా ఉన్నాం. తప్పని పరిస్థితి, కేసులు కూడా ఎక్కువైనాయి కాబట్టి కొంచెం విపత్కరంగా ఉంది. దయచేసి సేమ్ రాత్రిపూట కర్ఫ్యూ డే టైంలో ఉన్న పద్ధతిలో చేసుకుంటా ఉన్నాం. ఈ డే టైంలో ఉన్నప్పుడు దయచేసి టైం ఉంది కాబట్టి తిరుగుతామని అనుకోవద్దు, కూరగాయలు కూడా అందరూ ఒకటేసారి పోవద్దు, గ్యాంగులు పోవద్దు. ఇప్పుడు చాలా స్ట్రీమ్లైన్ అయింది, చాలా వరకు కంట్రోల్ వచ్చింది, అట్లే దాన్ని కొనసాగించాలి, ఇంకింత కంట్రోల్ తేవాలి, మరింత కంట్రోల్ తీసుకొని రావాలి. ప్రజాప్రతినిధులు ఇంటికాడ ఉండి నేను కోపానికి వచ్చిన తర్వాత బయలుదేరి వందలు పోతా ఉన్నాయి, అట్లా పోవద్దు. దయచేసి వందలు కావాలి, కుప్పలు పోవద్దు, ఒక్కరుగా పోండి, కూరగాయలు బ్లాక్ మార్కెట్ కాకుండా చూడండి, ప్రజలకు అండదండగా ఉండండి, పెద్ద కుప్పలు పోయి మళ్ళీ మనం సమస్య యాడ్ చేయొద్దు, దయచేసి వద్దని నేను చెప్తా ఉన్నాను. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది, మనము అది ఇవ్వయా బాబు కార్పొరేషన్లో పేరు ఇవ్వయా ఏది ఈ విపత్కర సమయంలో ఎటువంటి పరిస్థితులలో మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు ఆకలికి గురి కావద్దు. పేదవాళ్ళు, యాచకులు పాపం ఆలయాల దగ్గర ఉండి అది చేసుకునేవాళ్ళు కావచ్చు, నైట్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఆర్ఫనైజెస్ కావచ్చు, ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు ఆకలి గురి కావద్దు. ఇందులో మరి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా ఉన్నారు. హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో 5-6 రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ ఉంటారు మన దగ్గర, చాలా చాలా ఎక్కువగా బీహార్ రాష్ట్రం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, చాలా ఎక్కువ మంది ఒరిస్సా నుంచి మన దగ్గర పనిచేస్తూ ఉంటారు. కొత్త హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీనే కాకుండా ఇరిగేషన్ కాంట్రాక్టర్ దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా రైస్ మిల్స్లో ఎక్కడెక్కడైతే రైస్ మిల్ క్లస్టర్స్ ఉన్నావో అక్కడ హమాలీలు కూడా బీహార్ వాళ్ళు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యలో. మన మిర్యాల కూడా కావచ్చు, మన సుల్తానాబాద్ కావచ్చు, అనేక ప్రాంతాలు ఉన్నాయి.
రకరకాల వ్యాపార కేంద్రాలలో. ఇంకా ఇతరత్ర పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఇంకా చాలా ఇండస్ట్రీ కూడా పనిచేస్తూ ఉంది ఇతర రాష్ట్రాల వాళ్ళు. మనం అపీల్ చేసినాం వాళ్ళకు ఏమనంటే, మీరు వాళ్ళని కేర్ తీసుకోండి, ఇతర రాష్ట్ర వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చి మన దగ్గర పనిచేసిన వాళ్ళు, మన బిడ్డలు కాబట్టి వాళ్ళని కడుపు మార్చద్దు, వాళ్ళ కూలీలు ఇవ్వమని చెప్పినాం, శాలరీస్ ఇవ్వమని చెప్పినాం, అన్నం కూడా పెట్టి ఆదుకోమని చెప్పినాం. కొన్ని చోట్ల కొంతమంది మంచిగానే చేస్తున్నారు. నిన్న క్రెడాయి వాళ్ళు, ఇతర హౌస్ బిల్డింగ్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు మున్సిపల్ మినిస్టర్ని కలిసి అష్యూరెన్స్ కూడా ఇచ్చినారు. మేమందరం కూడా వాళ్ళని కాపాడుకుంటాం, కడుపు పెట్టుకుంటాం, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. నేను చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసినాను, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కలెక్టర్లను నేను కూడా కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే మీ మీ జిల్లాలో ఉన్నట్టయితే వెంటనే వాళ్ళకు షెల్టర్ కల్పించండి, ఆహారం కల్పించండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళకి మంచినీటి వసతి కల్పించండి, వాళ్ళ ఆరోగ్యం కూడా చెక్ చేయించండి, మందులు ఇవ్వండి, అన్ని రకాలుగా మన సొంత బిడ్డల్లాగా వాళ్ళని ఆదుకోవాలి జిల్లా కలెక్టర్లందరూ. ఆ రకంగా అక్కడక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా, అది మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది మనం రానియకూడదు, వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చదువుకోవాలి. దానికి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాలు అందరూ కూడా దయచేసి ఇక్కడ వాళ్ళు అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ తర్వాత ఒక 9 కార్పొరేషన్లు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే చాలా ఎక్కువ ఉన్నారు. లైక్ ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీతో పాటు పీర్జాది కూడా, బోడుపల్, బడంగ్పేట్, నిజాంపేట్, జల్పల్లి, మీర్పేట్, బండ్లగూడ జాగీర్ అండ్ జవహర్ నగర్, ఈ 9 కార్పొరేషన్లు మన కొత్తగా ఫామ్ అయినటువంటివి హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు. వీటిలో ఎక్కువ కేంద్రీకృతమైంది ఇక్కడనే ఉంది. ఇది పారిశ్రామికంగా పనిచేయడానికి వచ్చిన కూలీలు కావచ్చు, లేదా హౌస్ బిల్డింగ్ యాక్టివిటీ వాళ్ళు కావచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఆదుకునే అక్కడ మన మీద ఉంది. ఈ హైదరాబాద్ చుట్టూ ఉండే పెరిఫరీ వాళ్ళు ప్లస్ జిల్లాల్లో ఉండే వాళ్ళు అందరినీ కూడా చేయాలి. మరి ముఖ్యంగా హైదరాబాద్ కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్ అండ్ మేడ్చల్ కలెక్టర్, జిహెచ్ఎంసీ మేయర్ గారితోని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారితోని, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీతో సమన్వయం చేసి ఎట్టి పరిస్థితులలో వీళ్ళకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ఈ మున్సిపల్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అట్లానే జిల్లాల కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి సమన్వయం చేయాలి. చేస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. దాని ఖర్చు కోసం వెనుకాడొద్దండి. ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలు కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. హాస్టల్ మానేస్తారని, మూసేస్తారని, ఎట్టి పరిస్థితులు ముయ్యరు, ముయ్యబడై మీకు అన్నం పెడతారు, ఇక్కడనే మంచిగా ఇక్కడనే ఉండండి. ఎందుకంటే ఈ విపత్కర సమయంలో ఒక చోటు నుంచి ఒక చోటు ఇబ్బడి ముబ్బడిగా పోయి కదలికలు తగ్గితేనే మంచిదని అంటున్నారు. పొద్దున ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నాకు అదే చెప్పినారు. ఎంతవరకు వీలైతే అంతవరకు కదలికలు నిరోధించండి, అదే మన దేశాన్ని కాపాడుతుంది. మనకి ఇంకో గతి లేదు, మనకంత హై ఎండ్ టెక్నాలజీ లేదు దేశంలో. ఎక్కువ ఎటువంటి 1000 వెంటిలేటర్స్ కూడా లేవు దేశంలో. కాబట్టి మనం ప్రజలను మూమెంట్ కట్టడి చేసి వ్యాప్తిని నిరోధించడమే మనకు పెద్ద మందు కాబట్టి ఆపాలని చెప్తా ఉన్నారు. దయచేసి ఆ విధంగా పేదలు, భిక్షగాళ్ళు, యాచకులు, నైట్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు, అనాథ శరణాలయాల్లో ఉండేటువంటి ఆర్ఫనైజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత ఇతర రాష్ట్రాల కూలీలు, రకరకాల వృత్తులలో పనిచేసే వాళ్లకు, వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆకలితో బాధపడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ వాళ్ళక్కడిని దయచేసి వాటిని ఎంబడబడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పశుగ్రాసం ఫీడర్ కూడా ఖచ్చితంగా రావాలి. కొన్ని రకాల వాహనాలు అనుమతించబడతాయి, ఇబ్బడి ముబ్బడి ఎటుపడతాడు అన్నిటికని కాకుండా కొన్ని అతి ముఖ్యమైనవి ఉంటాయి, వాటి చేయాల్సిన అక్కడ ఉంటుంది. చాలా మనకే అవసరాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు పాలు, పాల వాహనాలు, కూరగాయలు, కూరగాయల వాహనాలు, పండ్ల వాహనాలు, అట్లనే నిత్యావసర సరుకుల వాహనాలు, వీళ్ళన్నీ కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఇవి తిరగాల్సిందే. వీటితో పాటు పశుగ్రాసం, డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, మరి అక్కడికి పశుగ్రాసం వస్తేనే మనకు పాలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల పశుగ్రాసం కూడా అనుమతిస్తారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. డైరీ ఫామ్ ఓనర్సు, మీకు ఇంతకుముందు ఎవరైతే ఫీడ్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మీరు వెంటనే కాంటాక్ట్ చేసి మీ యొక్క పశువులకు, మీ డైరీ ఫామ్లకు తగిన గడ్డి మీరు తెప్పించుకోవచ్చు. దాన్ని ఎవరు ఆటంకపరచరు. ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు కూడిచ్చినారు. కాబట్టి పోలీసులు కానీ ఇంకోలు కానీ దీన్ని ఆపరు, ఈ బంధను ఇప్పటి నుంచి. ఇప్పుడు నా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అందరూ వింటున్నారు కాబట్టి దానికి ఆటంకం ఉండదు. అంటే క్యాటిల్ ఫీడ్ ఆటంకపరచరు, ఆ వాహనాలు యథావిధిగా రావచ్చు. అట్లానే పోల్ట్రీ ఉత్పత్తులు,
కొంత మేరకు నష్టపోయినా మన పోల్ట్రీ జరుగుతూ ఉంది. మరి పోల్ట్రీ వాటికి రావాల్సినటువంటి ఫీడ్ కొంత ఉంటుంది, లైక్ సోయా కేక్ ఉంటుంది, అది మన పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుంది, కాబట్టి దాన్ని రానియాలి, దాన్ని కూడా అలో చేస్తారు. అదేవిధంగా మన చికెన్ బయట రాష్ట్రాలకు పోతుంది, మన కోడి గుడ్లు కూడా బయట రాష్ట్రాలకు పోతుంది. చాలామంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తాయని తప్పు ప్రచారం చేసినారు. చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్గా, గుడ్లు తిన్నా ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను, ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్గా. ఇప్పుడు బీమారి అడ్డుకోవాలంటే ఏంటంటే శరీర శక్తిని శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి, అదే ఏకైక మందు దీనికి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, మన శారీరక దారుఢ్యంతో పాటు శరీరంలో ఉండేటువంటి యాంటీబాడీస్ని, అంటే ఈ వైరస్ యాంటీబాడీస్ను రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవాలి. దీనికి సి విటమిన్ ఉండేటువంటి నిమ్మ పండ్లు, మన సంత్రా పండ్లు అంటాం కదా, కమలాలు అంటాం మనం, సంత్రా పండ్లు, బత్తాయి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు బయట. దానిమ్మ పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు. ఇది ఇమ్యూనిటీ పెరగడానికి, మన యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వ్యవసాయ సెక్రటరీ గారిని పిలిచి మంత్రి గారు మేము ఇప్పుడే మాట్లాడినాం. అదృష్టం కొద్దీ మన దగ్గర నల్గొండ జిల్లా, కొన్ని ఇతర జిల్లాల్లో బత్తాయి పండ్లు పండుతాయి, వాటిని దయచేసి వేరే రాష్ట్రాలకు పంపించదండి ఎట్ ఎనీ కాస్ట్. అవి మనకి ఉపయోగపడతాయి కాబట్టి, మన ప్రజలకు కావాలి కాబట్టి హైదరాబాద్కు వాటికి పర్మిషన్లు ఇవ్వండి, నేను పాసులు ఇవ్వండి, అన్ని కాలనీలలో అమ్మించండి, రైతు బజారాల్లో పెట్టించండి. మన నల్గొండ జిల్లా రైతాంగానికి చెప్పి అక్కడ నాయకులు కూడా చెప్పండి, నల్గొండ జిల్లా మంత్రి గారికి, ఎమ్మెల్యేలకు కూడా చెప్పండి, వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఒక్క పండు కూడా బయటకు పంపించకుండా అది మనకు ఉపయోగపడితే మంచిది కాబట్టి, దాని దండిగా రోగ నిరోధక శక్తి ఉన్నదని చెప్తున్నారు కాబట్టి, ఎంటైర్ సంత్రా పండ్లు కానీ, బత్తాయి పండ్లు కానీ, నిమ్మ పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ అన్నీ కూడా మనకే తెచ్చుకోవాలి. దయచేసి మన మామిడి పళ్ళు కూడా వస్తాయి ఇప్పుడు, అది కూడా బ్రహ్మాండమైనటువంటి స్ట్రెంత్ ఉండేటువంటి కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు దాన్ని, అది కూడా మంచిది కాబట్టి ఇవన్నీ మనవి మనకే వాడుకోవాలి. మన మార్కెట్లలో జిల్లా కేంద్రాలకు పంపించండి, జిల్లా తాలూకా కేంద్రాలకు పంపించండి, మన అర్బన్ లోకల్ బాడీస్కి పంపించండి, అక్కడ కోఆర్డినేట్ చేయండి. ఆ వాహనాలకు కావాలంటే ప్రత్యేక పాస్ డీజీ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, ఈ ఫ్రూట్ వాహనాలకు ప్రత్యేక పోలీస్ పాస్ కూడా ఇస్తారు, వాటిని ఎవరు ఆటంకపడతారు. సిటీలనే దండి కన్జంప్షన్ అయిపోతాయి, ఇప్పుడు సిటీ నేను చెప్పిన 9 కార్పొరేషన్లనే సగం పంట పోతుంది, సగానికి ఎక్కువనే పోతుంది, ఇక్కడ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మనవి మనకే ఉంచి వ్యవసాయ సెక్రటరీ గారు ఆల్రెడీ ఈరోజే ఆదేశాలు కూడా ఇస్తారు. అట్లా వీటన్నిటి కూడా ఇక్కడనే వాడితే మనకు చాలా లాభం జరుగుతుంది, ఈ వాహనాలు కూడా తిరగాల్సి ఉంటుంది. అట్లనే ఎగ్స్ ఎంత బాగా తింటే అంత మంచిదని చెప్తున్నారు, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అది బలవర్ధక ఆహారం కాబట్టి వాటికి కూడా వాళ్ళు ఆటంకపడతారు. విత్ ఇన్ ద స్టేట్ కానీ బయటికి పంపించేదానికి కానీ ఆ వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి, ఆ విధంగా వాటిని ఇబ్బంది లేకుండా మనం చేసుకొని పోతాం. దీని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం, ఇందాక నేను చెప్పినట్టుగా 50 లక్షల ఎకరాలలో పంటల్ని ఎక్కువనే ఉన్నాయి, ఇవన్నీ కలిసేవి ఇప్పుడు ఈ పండ్లు ఆర్చర్డ్స్ ఇవో లక్షల 20 ఎకరాలలో ఉంటాయి, ఇంచుమించుగా అంతే కదా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. వాటర్ మిలాన్ కూడా ఉంటుంది, అవన్నీ మంచి బలవర్ధక ఆహారం పండ్లు ఇవైనా. అందులో ఈ సి విటమిన్ ఉండేది ఇంకా మంచి అని చెప్తున్నారు ఈ పర్టికులర్ టైంలో, అది ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుందని చెప్తున్నారు, అది కామన్ అందరికీ కూడా తెలుసు, మనకు కూడా డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు, కాబట్టి అది బాగా వాడుకుందాం. రెండవ పాయింట్ ఏంటంటే ఈ 54 లక్షలలో ఉండేటువంటి పంటలు ఇప్పుడు చేతికి వస్తూ ఉన్నాయి, అవన్నీ పంట నూర్పిడి జరగాలి, హార్వెస్టర్లు ఉన్నాయి దండిగా మనకు మంచిగా బ్రహ్మాండం కోస్తారు, దానికి ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయ పనులకు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు, ఇంకా జరగాలి కాబట్టి తప్పదు కాబట్టి, అది గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అవన్నీ పంటలు చేతికి వస్తాయి. పంటలు అమ్ముకోవాలి, రైతు యొక్క కన్సర్న్ ఏమంటుందంటే అమ్ముకోవాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా రైతాంగ సోదరులకు, దయచేసి ఇది విపత్కర పరిస్థితి, మామూలు పరిస్థితి కాదు, యావత్ ప్రపంచమే ఒక యుద్ధంలో పాల్గొంటున్న పరిస్థితి. ఎప్పుడన్నా చూసినామా మనం, ఎక్కడో ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ, కాడ కర్ఫ్యూ, గిడ కర్ఫ్యూ అని విన్నాం, కానీ దేశమే కర్ఫ్యూ, ప్రపంచమే కర్ఫ్యూ ఇవ్వాలి. ఇలా రైలు లేదు, బస్సు లేదు, విమానం లేదు, ఏమీ లేదు, అత్యవసర సరుకులు తీసుకుపోయే గూడ్స్ లారీలు తప్ప ఇంకో బండే లేదు, ట్యాక్సీ లేదు, ఆటో లేదు, ఎప్పుడు చూడలే చరిత్రలో, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చాలా విచిత్రమైన పరిస్థితి. సో ఈ పరిస్థితులలో రైతాంగం అనవసరమైనటువంటి ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి, యాంగ్జైటీకి గురి కావద్దు. మీరు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే తీసుకుంటుంది, మీరేం గత్తర బిత్తర కావద్దు, నాది ముందు నీది ముందు కాదు, ఎనకడ నడిచింది నాది ముందు, ఇప్పుడు నడవదు. నేను కూడా కాపోనే, నాకు కూడా 20 ఎకరాల పొలం ఉంది, ఇప్పుడు నా పంట కూడా పోసి అమ్ముకోవాలి, అందరం అమ్ముకోవాల్సిందే. కాబట్టి మనం గత్తర బిత్తరై పిచ్చి పిచ్చిగా
మార్కెట్లు మొత్తం క్లోజ్ డౌన్. సింగిల్ రైతును కూడా పట్టణాలలో ఉండే అగ్రికల్చర్ మార్కెట్ యార్డుకు రానివ్వరు, అది క్లోజ్ అయిపోయినాయి మార్కెట్. ఇవాళ నుంచి మార్కెట్ సెక్రటరీలు, మార్కెట్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, వ్యవసాయ శాఖ మొత్తం 3-4 వేల మంది గ్రామాలని మోహరించి ఉంటారు పూర్తి స్థాయిలో. జిల్లా కలెక్టర్లు కంప్లీట్ దీని మీదే కేంద్రీకరిస్తారు ఇవాళ నుంచి. ఇక ఏప్రిల్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మాసం అంతా కూడా ధాన్యం వస్తూ ఉంటుంది. ఏప్రిల్ నెలంతా కూడా కొంటారు. ఏదో ఐకేపీ సెంటర్లు పెట్టి మునుపటిలాగా దామ్ దూమని కొనరు, మెల్లగా నిదానం కొంటారు. ఈ కొనేటప్పుడు ఇప్పటిదాకా రాజేందర్ గారు చెప్తున్నారు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూన్సీ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ బాగా దండిగా ధాన్యం వస్తుంది కాబట్టి ఆయనకు అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. ఐకేపీ సెంటర్లు పెడితే కూడా హమాలి వాళ్ళు రావాలి అక్కడికి, బస్తాలు చేరాలి, ఇంకోటి చేరాలి, అవి ఏంటి అది జోకే వాటిని కాంటాలు చేరాలి, ఇవన్నీ చేరుస్తారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి చేరుస్తుంటారు. దాన్ని కొన్నది కొన్నట్టు ఏ నిర్ణీత ప్రదేశానికి తీసుకుపోయేటువంటి వాహనాలు డీసీఎంలు కావచ్చు, లారీలు కావచ్చు, అవి కూడా కావాలి. అవన్నీ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం. మీరు ఆగమాగం చేస్తామంటే కాదు, పంటలు కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు పోసి తీసుకొచ్చి మేము కయాస్ క్రియేట్ చేస్తాం, మీరే నష్టపోతారు. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతాంగం, రైతు బంధు సమితులు ప్రతి ఊర్లో మీ యొక్క గ్రామానికి మీరు కథానాయకులు కావాలి. ఇప్పుడు గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, గ్రామంలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా మీ ఊరికి మీరు కథానాయకులు కావాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం. మీ రైతుల మధ్య ఉండాలి, మీ రైతులను మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీ ఊరు ధాన్యం మీ రైతులు మంచిగా నియంత్రిత విధానంలో చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరి ధాన్యం పోయేటట్టు, అందరికి చెక్కులు వచ్చేట్టు చూసుకోవాలి. ధాన్యానికి అవలంబిస్తున్న విధానం ఏంటంటే అది మక్కలు కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, కొన్ని ఇతర పంటలు కావచ్చు, కొనేటి అన్ని ప్రభుత్వమే కొంటుంది. మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ చెక్కులు వేస్తారు బాజప్త. రైతులకు నేను చెప్తా ఉన్నా, మీరు పంట తెచ్చేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకొని రాండి, పాస్బుక్ కాపీ అంతే కదా, మీ అకౌంట్ నంబర్ రెండు తెచ్చినట్టయితే బాజప్తగా ప్రభుత్వమే చెక్కు మీ బ్యాంకులో వేస్తుంది. మీ చెక్కు కూడా రేపే విడుదలైతే అని అనుకోవద్దు, ప్రభుత్వం వేస్తుంది, డబ్బులు కూడా జమ చేస్తూ ఉంటుంది, మీకు ఓ నెల లోపల మంచిగా విడుదల చేసుకోవచ్చు. విడుదల చేసి కూడా జల్దీ ఖర్చు పెట్టేది కూడా ఏమి వేయలేదు కదా, బయటకే వేయలేదు కాబట్టి అది కూడా ఆగమాగమే గత్తరబిత్తర కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కావాలి కదా. ఇదంతా కొనాలంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆర్బీఐతో మాట్లాడుతున్నాం, దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు కావాలి ప్రభుత్వానికి. ఇంకెక్కువనే అవసరం పడతాయి, కొంటా ఉండాలి ప్రభుత్వానికి. మళ్ళీ మేము ఎఫ్సీఐకి ఇచ్చినా ఎఫ్సీఐ నుంచి మళ్ళీ మాకు రావడానికి టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితులలో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీ బ్యాంకులో ఒకసారి మీకు చెక్ వచ్చినట్టు గవర్నమెంట్ చెక్ కాబట్టి గ్యారంటీ డబ్బులు వస్తాయి, దాని డౌట్ పడే అవసరం లేదు. అది కూడా కయాస అవసరం లేదు. మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, సేఫ్గా మీ ధాన్యం కొంటారు, మీ ఊర్లోనే కొంటారు. 4 రోజులు ఆలస్యం అయితే 4 రోజులకు ఆలస్యమైనా సరే క్యాంపులు నడుపుతారు, కొంటారు కాబట్టి. దానికి ఎన్ని సరఫరా చేయాలి ఇప్పుడు? ఇవన్నీ సరఫరా చేసి ఎక్కడ పెట్టాలి ధాన్యాన్ని? సడన్గా నెత్తిని పెట్టుకొని పోరు కదా, పెద్ద ఎత్తున ధాన్యం వస్తూ ఉంది. లేక ఇలా 38 లక్షల వరి పంట వస్తూ ఉంది ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో. కాబట్టి మరి ధాన్యం అంతా నెత్తిని పెట్టుకుని పరిగెత్తరాదు. 1, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క, మార్కెట్ డిపార్ట్మెంట్ యొక్క, వేర్హౌసింగ్ కార్పొరేషన్ యొక్క గోడౌన్లో పెడతారు. మనం కట్టుకున్నాం కదా 24 లక్షల గోడౌన్లు కట్టుకున్నాం, అక్కడ పెడతారు. అవి కూడా సరిపోతలేవు అనుకుంటే గ్రామాలలో పాఠశాలలు ఉన్నాయి, టెంపరీగా తాత్కాలికంగా ఆ ప్రైమరీ స్కూళ్ళం కానీ, జిల్లా పరిషత్ స్కూళ్ళం కానీ, జూనియర్ కాలేజీలం కానీ గోడౌన్స్ కింద వాడుకుంటాం తాత్కాలికంగా. ఈ ధాన్యం పెట్టే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అది ఎక్కడికో పోయేకాడికి పోవాలి కాబట్టి ఆ పోయేంత వరకు వాడుకుంటాం. కానీ ప్రతి గింజను ఎంఎస్పీకే ప్రభుత్వం కొంటుంది కాబట్టి మీరు ఏమి గత్తరబిత్తర కావాల్సిన అవసరం లేదు, పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. సరే కొంతమంది వ్యాపారులు మేము కొంట ఊళ్ళలో పెట్టి వాడు కూడా కొనుక్కోవచ్చు, ఎట్ దే రిస్క్. కానీ ఎంఎస్పీ పే చేయాలి కంపల్సరీ, మినిమం సపోర్ట్ ప్రైస్ చేసి వ్యాపారస్తులు కూడా కొనుక్కోవచ్చు. దాన్ని మేము ఎవరు పెద్ద దాన్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళకు నిరోధించాం కాబట్టి వాళ్ళు కొనుక్కున్నా కనీసం మద్దతు ధర మాత్రం చెల్లించి కొనుక్కోవాలి. అటు అటు అమ్ముకునే వాళ్ళు అటు కూడా అమ్ముకోవచ్చు, వ్యాపారస్తులకు అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులకు అమ్ముకోవచ్చు, ప్రభుత్వానికి అమ్మే వాళ్ళు ప్రభుత్వానికి అమ్మవచ్చు. మీ భోజనం కోసం ఉంచుకున్నట్టు మీ భోజనం కోసం ఉంచుకోవచ్చు, మీకు లిబర్టీ ఉంది. గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది, మీ ఉన్న ఊళ్ళనే అమ్ముకునే ఏర్పాటు చేస్తుంది. వారం ఆల్చమైనా మీ ఊళ్ళనే అమ్ముకుంటారు మీరు. ఇక మార్కెట్ పోయే అక్కర్లేదు, మార్కెట్ పోవద్దు, పోయక్కర్లేదు, మార్కెట్ లేవు, మూసేసినాం. మార్కెట్లో సిబ్బంది ఉన్నాడు, అమ్మాయిలు ఉన్నాడు, ఎవరు ఉండరు, వాళ్ళంతా గ్రామాలకే డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. ఏ ఊర్లో ఎంత పంట ఉంది, ఏముంది లెక్కలు తీస్తారు, ఆ ప్రకారం అంతా అరేంజ్ చేస్తారు, కొనుగోలుకి అరేంజ్ చేస్తారు కాబట్టి అక్కడికి పోవాలి. దీనికి సంబంధించి ఇప్పుడు సోమేశ్ కుమార్ గారు, సిఎస్ గారు కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశం ఇచ్చారు,
మళ్ళా కూడా ఇస్తారు. వ్యవసాయ శాఖ సెక్రటరీ గారు మంత్రి గారు ఇద్దరు మాతో ఉన్నారు, వాళ్ళు కూడా ఆదేశాలు ఇస్తారు. ఇప్పుడు మాట్లాడతారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నేను కూడా జిల్లా కలెక్టర్లతోని, జిల్లా వ్యవసాయ అధికారులతోని, జిల్లా మార్కెటింగ్ అధికారులతోని నేను కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లక్షల మంది రైతులు పంట కాబట్టి, మరి ఆ పంట మనకే అవసరం కాబట్టి, ప్రజల అవసరాలకే అవసరం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అంతా కూడా ఎట్టి పరిస్థితులలో కొనాల్సిన అక్కర్నది కాబట్టి, అది కూడా మంచి ధర ఇచ్చి మద్దతు ధర ఇచ్చి కొనాలి కాబట్టి ఆ రకంగా ఎవరు కూడా దాన్ని కన్ఫ్యూజ్ కావద్దు, గడబడి చేసుకోవద్దు. మీ ఊళ్ళో మీ పంట మంచి కొంటారు, మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గుతాయి, అవన్నీ తగ్గుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. నిదానంగా శాంతియుతంగా మంచిగా లైన్లో నిలబడి ఇవ్వండి, వాళ్ళు రోజు కొంతమంది రోజు కొంతమంది ఇచ్చేయండి, మొత్తం కొనుగోలు చేస్తారు. బాధ్యత మీకు చెక్ ఇస్తూనే ఉంటారు, వెంటనే చెక్ మీ బ్యాంకులో వేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం కూడా లేదు. ఆ ఏర్పాట్లన్నీ ప్రభుత్వం కూడా చేయాలి, చేయడానికి టైం పడుతుంది, ఇది ఒక ప్రత్యేక పరిస్థితి కాబట్టి అనవసరమైన రన్అప్ క్రియేట్ చేసి నాది ముందు నీది ముందు అని తొందరపడదు. అందరూ ఉంటారు, ప్రతి గింజ కూడా కొంటారు. ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ డన్ కాబట్టి ఇబ్బంది లేదు. దానికి కూడా ఆ రకంగా రైతాంగం కోఆపరేట్ చేసుకొని చక్కగా మీ పంటలన్నీ అప్పగించినట్లయితే మీ డబ్బులు కూడా మీకు బ్యాంకులోకి వస్తాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరితో మరొకసారి నేను ప్రార్థించేది, మంచి నియంత్రణలో ఉన్నాం రాష్ట్రం. ఇప్పటివరకు 2-3 విషయాలు ఇక్కడ చెప్పక తప్పదు నాకు. ఒకటి, అంతర్జాతీయంగా వ్యాధి మనకు వచ్చే పీడ పోయింది, విమానాలు పోర్ట్లని బంద్ అయినాయి. విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో వేరే రాష్ట్రాల నుంచి పెద్దగా దిగుమతి అయ్యే ప్రమాదం లేదు. ఏ కొద్దిగానో గూడ్స్ వెహికల్స్ వస్తున్నాయి తప్ప ప్యాసింజర్ వెహికల్స్ లేవు కాబట్టి అది కూడా పెద్ద ప్రమాదం లేదు. విత్ ఇన్ ద స్టేట్ ఉన్నదే మనకిప్పుడు ఓలకోలు అంటించే బాబద్ది, ట్రాన్స్మిషన్ చేసే బాబద్ది వస్తూ ఉంటుంది. ఈ కాడ నుంచి పెరిగే స్టేజ్ అదే, బయట నుంచి రాదు కానీ స్టేట్లోకి ఆల్రెడీ వచ్చింది. అది కూడా కొంతమంది తెలివక మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల కొంత వచ్చింది, పాపం వాళ్ళకి తెలివక అమాయకం కూడా వచ్చినటువంటి కొంత ఉన్నది. మొత్తం తెలిసి వచ్చింది కాదు, తెలివక వచ్చినటువంటి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు గ్రామాలలో మా ఊళ్ళోకి ఎవరు రావద్దు, మా ఊరి నుంచి వాళ్ళు బయటకు పోవద్దని కొన్ని కంచెలు పెట్టుకున్నారు. మంచిదే, ఒక రకంగా మంచిదే అది, కానీ ఇంకో రకంగా చెడ్డది. ఎందుకంటే మరి గ్రామానికి ఏదైనా అత్యవసరంగా రావాలి, ఏదైనా ఇబ్బంది వస్తుంది, మొత్తం రాణ్యమంటే కాదు. మరి ధాన్యం కొనుగోలు అమ్మకాలు జరగాలి అంటే మరి లారీలు రావాలి, కథ రావాలి, అమానులు రావాలి, కాంటాలు రావాలి, ఇవన్నీ రావాలి కాబట్టి మీ ఊరు ధాన్యమే కొనాలి కాబట్టి ఇవన్నీ జరిగించడానికి అవసరమైన సందర్భంలో మీ కంచెలు తొలగించండి, ఆ రాళ్ళు తీసేయండి. మొత్తమే తీసేయమని కాదు, ఈ మీ ఊరి అవసరాలు ఉన్నప్పుడు మీకు అంబులెన్స్ రావాలి, ఇంకోటి రావాలి అన్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదు. ఇది దీన్ని కొంచెం నియంత్రణ చేసుకుంటూనే, ఆ పాబంది పాటిస్తూనే మీ గ్రామ వసతులు జరగడం కోసం మీరు కొంచెం దాని వెసులుబాటు కలిగించుకోవాలి, తెలివిగా ప్రవర్తించాలి. అందుకే గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, గ్రామంలో ఉండే ప్రజాప్రతినిధులు, రైతు బంధు సంఘం సభ్యులు అందరు యాక్టివేట్ అయ్యి ఇదంతా సులభంగా జరిగిపోయేటట్టు చూడాలి. ఫైనల్గా నా రిక్వెస్ట్ మళ్ళొకసారి ప్రజలకి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది, ఎంత పెద్ద దూరం పోయినా దీన్ని ఎదుర్కోవడానికి ఏర్పాట్లన్నీ జరిగినాయి, మనం పెద్ద ఇబ్బంది లేదు మనకు కాబట్టి ఎదుర్కొంటాం. ఇంకా అత్యవసరమైతే సాయం చేయడానికి కేంద్రం కూడా మనకు అండదండగా ఉంటామని చెప్పిండ్రు, స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిండ్రు కాబట్టి మనం భయపడే అవసరం లేదు. కానీ మన చేతిలో ఉండే ఏకైక ఆయుధం వ్యాప్తి చెందకుండా, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవటమే, అంటే ఎక్కడోళ్ళం అక్కడ ఉండటమే, కదలకుండా ఉండటమే, గుంపులు గుంపులుగా గుమి కూడకపోవటమే, అంతకు మించి వేరే మార్గం లేదు. పర్టికులర్లీ భారతదేశం లాంటి దేశానికి మందు లేదు, వస్తువులు ఎక్కువ లేవు, వెంటిలేటర్ సిస్టమ్ ఉన్నట్టు లేవు, వైద్య సదుపాయాలు కూడా వేరే విదేశాలంతా లేవు. మనకున్నది ఏంది? మన ఐకమత్యం, మన తెలివితేటలు. వ్యాప్తిని అరికట్టడమే మన చేతుల్లో ఉండే పని, మొత్తం భారతీయులందరూ చేస్తున్నారు, మనం కూడా చేయాలి. ఆ రకంగా ముందుకు పోదాం. ఇప్పటిదాకా మంచి సహకారం ఇస్తున్నారు ప్రజలు, దయచేసి దీన్ని అట్నే కొనసాగించాలి. రైతాంగం కూడా నేను చెప్పిన సమయం మనం పాటించాలి, అదే పద్ధతిలో ముందుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమోదు కాదు, 10 కేసులు పాజిటివ్ తెలియదు, ఎక్కువ ఫారిన్ రిటర్న్స్ ఉన్నారు, 1, 2, 3 లోకల్స్ ఉంది. అంటే ఆ ఫారిన్ రిటర్న్స్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళు వచ్చి అంటించిన వాళ్ళు పాపం, అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సపోజ్ సికింద్రాబాద్లో ఒక జంట దుబాయ్ వేసిండ్రు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు అంటించారు, వాళ్ళ సొంత కొడుకు వాళ్ళు నటిస్తారా? వాళ్ళకు ఉన్నట్టు తెలియదు పాపం, వాళ్ళకి వ్యాధి ఉన్నట్టు వాళ్ళకి తెలియదు.
ఇంట్లో ఉండిపోయిండు, చూపించుకున్న వరకు వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మనం ఫాలోఅప్ యాక్షన్ వాళ్ళు కొడుకున్నట్టు తెలియదు. మిగతా కేసులన్నీ ఇంచుమించు అట్లాంటివి, ఐదర్ ఫారిన్ రిటర్నీస్ ఆర్ ఫారిన్ రిటర్నీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్. ఒకరిద్దరికి వస్తుంది కదా, తప్పదు కదా. ఇప్పటివరకు ఏం లేదు, ఇది ఎటువంటి వాటి ఎవరికి వాళ్ళకి వాడితే ఇచ్చేది కాదు. ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్, కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కు ఐసీఎంఆర్ వాళ్ళు మన పర్మిషన్ ఇచ్చారు అని, మీరు కూడా టెస్టింగ్ చేయొచ్చు అని. మేము ఇయ్యలేడు ఇంకా. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అని, అపోలో అని, ఇంకోటి ఏందమ్మా, విమ్టాల్ అని ఇచ్చారు, కానీ మేము ఇయ్యలే పర్మిషన్ ఇంకా. మేము ఇస్తాం వాడికి కూడా. ఎప్పుడు ఇస్తాం మేము? మా శక్తి అయిపోయినాక. ప్రభుత్వంలో టెస్టింగ్ కెపాసిటీ లేకపోతే, ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం ఉంది మనకి, కేంద్ర ప్రభుత్వం, అది సిసిఎంబి, చాలా పెద్ద కెపాసిటీ ఉంది అక్కడ, 800 పర్ డే చేసేంత కెపాసిటీ ఉంది. కానీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇప్పటికి మనకి 4 వచ్చినాయి కదమ్మా, టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మొత్తం 6 ప్రయత్నం చేసిన మన వాళ్ళు, 5 వర్కింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వస్తుంది ఇవ్వాలి రేపు, నేడు రేపు 6 మన సొంతం ఉంటున్నాయి, ప్లస్ మళ్ళీ సిసిఎంబి ఉంది. ఈ రెండింటి కెపాసిటీ సరిపోకపోనప్పుడు అక్కడ పోతాం. ఇది ఎందుకంటే ప్రజలను అనవసరమైన దోపిడీని తప్పించడానికి ఎటువంటి టెస్ట్ అని చెప్పి భయపెట్టి ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో పిండుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ. కాబట్టి అది ప్రజలకు ఆ దుస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం దగ్గర ఉన్న కెపాసిటీ అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ పోతుంది తప్ప ముందు వాడేదంతా ప్రభుత్వ కెపాసిటీ. ఇవి ఇందాక నేను చెప్పిన సన్నద్ధత కూడా 100% ప్రభుత్వమే ఫస్ట్ ఫెయిల్ చేస్తాం. ప్రభుత్వం దగ్గరనే, ప్రభుత్వ ఆసుపత్రులలోనే, ప్రభుత్వ ఓన్ ఫెసిలిటీతోనే, ప్రభుత్వ ఓన్ వైద్యులు ఓన్ సిబ్బందితోనే 100% ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వరకు చాలా పోతూ ఉన్నాం. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ప్రభుత్వం మన ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని వాడుకుంటాం. అట్లా ఫేజ్ మేనర్లో పోతాం. మనకున్న కెపాసిటీ మనకు సరిపోతుంది, సరిపోనప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం. ఆలోచన మన కొత్తగా ఏముంటుంది కానీ చూద్దామండి, జర్నలిస్ట్లకు మోపు అయినప్పుడు చూద్దాం. లేదు, ఎందుకు కోరుకుంటారు మీరు జర్నలిస్ట్ అక్కడ తెలగాను జాతి సుమార్గమైన ఆలోచన బంజి సార్. సార్, ప్రాపర్టీ ట్యాక్స్ను మంచిగా మనల్ని చూసుకోవాలి కదా సార్. ప్రాపర్టీ ట్యాక్స్ డేట్ March 31st అన్ని మారుస్తారండి, మీకు అవన్నీ చిల్లికి వచ్చారు, అన్ని మారుస్తారు సార్. ఏప్రిల్ యాన్యువల్ ఎగ్జామ్స్ యొక్క చెప్పింది బాబు, అన్ని పోస్ట్ పోన్ అవుతాయి, చచ్చిపోతానంటే నువ్వు యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే ఆటోమేటిక్ గా ప్రమోట్ చేస్తాను. ఏం లేదు, అవన్నీ మాట్లాడతారు ప్రభుత్వం. ఎవ్రీథింగ్ విల్ ఫాలో, నో క్వశ్చన్స్ లైక్ దిస్ ప్లీజ్. ఇవి పనికిపోయిన క్వశ్చన్స్, ఇవి పనికొచ్చేది కావు. క్వశ్చన్ ఈజ్ అన్నీ కూడా రీషెడ్యూల్ చేయబడతాయి. ఇలా ఆర్బీఐ చెప్పింది, ప్రతి ఒక్క ఈఎంఐస్ కానీ ఛాన్సెస్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఉత్పన్నమైన పరిస్థితి దృష్ట్యా ప్రతి విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తుంది. నో మోర్ క్వశ్చన్స్, థ్యాంక్ యూ. సిఎం సాబ్, 12 కిలో చామల 1500 రూపాయలకే 12 మే పబ్లిక్